हेलो फ्रेंड्स, वेलकम बैक टू मूल्य थाट्स। नेनु मी अनिता। ई रोज नेनु होटल स्टाइल स्पॉन्जीगा टेस्टीगा वडालु इंट्लोने एला तयार चेसुकोवालो चूपिस्तानु। प्रासेस लोकी वेल्ले मुंदु चिन्न रिक्वेस्ट फ्रेंड्स, मीरु कनुक ना चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल, अलागे पक्कने उन्न बेल आइकन कूडा प्रेस चेयंडि। दीनि द्वारा नेनु तयारु चेसे वीडियोस कूडा मीकु नोटिफिकेशन द्वारा तेलुस्तायि। मिनपप्पुनि ओवर नैट गानी लेदंटे ओक 4 अवर्स मुंदु गानी नानबेट्टुकोनि ఆ తర్వాత అందులో ఉన్న వాటర్ అన్ని తీసేసి మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా ఎక్కువగా వాటర్ పడవండి, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి। మనకి పిండి కన్సిస్టెన్సీ చాలా గట్టిగా ఉండాలి, పిండిని ఈ కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులో చిటికెడ అంటే చిటికెడే సో వంట సోడా వేసుకొని ఇలాగా మనం ఎయిర్ చేసుకోవాలి పిండిని। ఇలా ఎయిర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండి మధ్యలోకి ఎయిర్ అనేది వచ్చేసి మనకి స్పాంజీగా వస్తాయి వడలు। సో ఇలా చేసుకోవాలి, ఇలా ఒక 20 సెకండ్స్ పాటు అయినా చేసుకోవాలి। చూడండి, ఇలా ఎయిర్ చేసుకున్నాక పిండి మనం వాటర్ లో వేసుకుంటే మనకి పైన తేలుతూ ఉంటుంది, వాటర్ లోకి మునిగిపోదు పిండి। ఇప్పుడు దీన్ని చేయి తడి చేసుకొని ఇలా చిన్న ముద్ద తీసుకొని మధ్యలోకి ఇలా హోల్ చేసి వేడిగా బాగా వేడిగా ఉన్న ఆయిల్ లోకి వేసేసుకోవాలి। మరొకటి వేస్ చూపిస్తాను, చూడండి సేమ్ ఇలాగే ప్రతిసారి చేయి తడి చేసుకుంటూ ఉండాలి। ఆయిల్ కూడా చాలా వేడిగా ఉండాలి। ఇలా బాల్లా చేసుకొని సెంటర్ లోకి ఇలా ఒత్తుకోవాలి। ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని టర్న్ చేసుకోవాలి। ఇవి పూర్తిగా రంగు మారిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుందాం। ఇంతేనండి, ఎంతో స్పాంజీగా వడలు రెడీ అయిపోయినట్టే। వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే। ఇలా మీరు ఇంట్లోనే హోటల్ స్టైల్లో వడలు చేసుకొని ఆస్వాదించండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే స్పాంజీగా మెత్తగా ఉంటాయండి। ఇదే పద్ధతిలో చేయండి। చూడండి, చట్నీతో నేను సర్వ్ చేసేసుకున్నాను, చాలా స్పాంజీగా వచ్చాయి వడలు। చూడండి, నేను ఒకటి విరిచి చూపిస్తాను, చాలా స్పాంజీగా ఉన్నాయి, స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, అలాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంటిల్ దెన్ బై, టేక్ కేర్, కీప్ స్మైల్।